చాలా మంది అడిగారు బ్రాహ్మణ వైశ్య రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి మీరు ఏమీ చేయట్లేదు అందరికీ చేశారు మరి ఈ సామాజిక వర్గాలు నాలుగు మిగిలిపోయినే కదా మరి వాళ్ళకు కూడా ఏమైనా చేయండి అని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టేసరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం ఆయన వాళ్ళకు కూడా 15,000 చొప్పున ఇస్తానని చెప్పి చేయటము అంటే సామాజిక వర్గాల్లో ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలకి సముచితమైన గౌరవము న్యాయం చేకూర్చారు అన్నట్లుగా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఉంటే 5 కోట్ల మందికి ఏదో రకంగా లబ్ధి చేకూరింది 5 కోట్ల మందికి ఏదో రకంగా లబ్ధి చేకూరింది ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటారా ఆరోగ్యశ్రీ అంటారా లేకపోతే రైతు వర్గం అయితే రైతులకు అంటారా అలాగే ఇలా చూస్తేనేమో ఈ వాలంటరీ వ్యవస్థ 4.5 లక్షల ఉద్యోగ కల్పన ఈవన సామాన్య విషయాలండి ఎవరికీ రాని ఆలోచన ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా చూస్తూ ఉంది అది ఒక ఐడియల్గా ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థ బ్రిటిష్ పార్లమెంట్లో కూడా మాట్లాడారంటే మరి ఎంత గౌరవం మనకు లభించిందండి అట్లాంటి గొప్ప ఆలోచనలు చేయగలిగినటువంటి నిజమైన దార్శనికుడు ఇతను విజనరీ ఇతను చంద్రబాబు నాయుడు విజనరీ 2020 విజన్ మట్టిలో కలిసిపోయింది కరోనా 2020 కరోనా ఇయర్ అయిపోయింది ఆయన చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అని పెట్టాడు 2020 కరోనా ఇయర్ బాబు కరోనా ఇయర్ గా మనం మార్చేసుకోవచ్చు అంతే బాబు కరోనా ఇయర్ అసలు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి రాజధాని ఇక్కడ అభివృద్ధి ఆయన ఆస్తులుగా అభివృద్ధి బాగా అతనే చెప్పాడుగా 100 కోట్లు సంపాదించాను నేను నాకు ఎదురు ఏంటి అసలు ఎంతైనా ఖర్చు పెడతాను అన్నిటిని మేనేజ్ చేస్తాను వ్యవస్థలు కొన్ని చోట్ల ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా కొన్ని గ్రామాలలో ఓటుకి 15,000 12,000 10,000 కూడా ఇచ్చారన్నట్లుగా వార్త అతను ఇస్తాడు ఎదుటి వాళ్ళ మీద దోస్తాడు చేసేదన్ని ఏదో పనులు అతనే చేస్తాడు వాళ్ళు చేస్తున్నారని ఆరోపిస్తాడు ఇది ఒక గమ్మత్తు మనస్తత్వం నిజంగా అసలు ఇది ఎవరిలో చూడలేదు నేను ఇంతవరకు మనిషి అన్న వాళ్ళు ఇట్లాంటి మనస్తత్వాన్ని నేను చూడలేదు అసలు తను దొంగతనం చేస్తాడు ఇదిగో నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటాడు మీరు ఇప్పటి వరకు రాజకీయాలు ఇవన్నీ మీరు చాలా చూశారు చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూశారు ఒక అల్లుడుగా చూశారు ఒక ముఖ్యమంత్రిగా చూశారు ఒక ప్రతిపక్ష నేతగా చూస్తున్నారు ఇప్పుడు అన్నిటినీ మీరు ఒక బేరీజ్ వేసుకుని ఒక స్థిర అభిప్రాయానికి వచ్చి ఇప్పుడో అప్పుడో ఎప్పుడో చంద్రబాబు గారి మీద ఒక సినిమా తీస్తారా ఆల్రెడీ వచ్చిందిగా లక్ష్మీ సెంటర్ వర్మ గారి పుణ్యం వారి పుణ్యం అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఇంకా అతనికి అంత శక్తి లేదనుకుంటున్నా నేను ఎందుకంటే అదొక చచ్చిన పాము చచ్చిన పాముని ఇంకెందుకు మనం చంపటం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దెబ్బతో ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరి ఒక తోకలో ఇంత ప్రాణం ఉందేమో నాకు తెలిసి ఇంకంతా అయిపోయింది అయిపోయింది ఏదో ఆ తోకలో ఉంది కనుక తోక ఊపుతా ఉన్నారు తప్ప అది కూడా పోతుంది ఎలక్షన్ల తర్వాత ఇక అంత అవసరమేం లేదు అంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఒక్కడ మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను మా పెళ్ళైన కొత్తలో నిజంగా అల్లుళ్ళుగా నేను ఎంతో గౌరవించాను బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళిద్దరిని ఎంతో ప్రేమగా చూశాను నేనేనాడు ఈ రాజకీయం నాకు తెలియదు అసలు ఏ విభేదాలు నా వల్ల రాలేదు పార్టీకి ఇది వాస్తవమైనటువంటి మాట నేను ఏ రాజకీయ వ్యవహారాల్లోనూ తలదూర్చలేదు ఏదైనా చిన్న చిన్న పదవులు ఇప్పిస్తే ఇప్పించి ఉండొచ్చు అది ఎవరైనా చేస్తారు పార్టీకి అంత సేవ చేశానుగా ఎన్టీఆర్ భారీగా పక్కన పెడదాము పార్టీకి గెలుపు కోసం నేను నా భర్త ఇద్దరమేగా వెళ్ళగలిగాము ఆయన నన్ను అడిగారుగా నీకేం కావాలంటే నేనేమైనా అడిగి ఉండొచ్చు పైగా 2 సార్లు నాకు ఆఫర్ ఇచ్చారు మినిస్టర్ తీసుకోమని నేను వద్దన్నాను ఎమ్మెల్యేగా నిలబడమన్నారు టెక్కల్లో నాకు వద్దని చెప్పాను ఇంత పదవులు త్యాగం చేసినటువంటి నా మీద బురద పోయటం అనేది ఇక ఏం చెప్పాలో ఆ మనుషులు ఆ మూర్ఖత్వం ఆ సంస్కారాలు వాళ్ళకే వదిలేస్తున్నాను వాళ్ళ విజ్ఞతకే నేను మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే నిరీహంగా అంటే పదవుల పట్ల ఏ ఆశ లేకుండా ఇలాగే ఉన్నాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బాబు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమంటే ఇవ్వరా సార్ ఆ రోజు నేను అడగలేదు 2014 ఎలక్షన్స్ ఈ రోజు నేను అడగలేదు మొన్న ఎలక్షన్స్ కూడా నేనేం అడగలే ఆఖరికి ఇది కూడా ఈ పోస్టు కూడా
వాళ్ళేం కావాలని అడిగితే మీ ఇష్టం బాబు నాకు ఏదైనా భాషాపరమైంది అభిమానం నాకుంది అట్లాంటిది ఏదైనా ఇవ్వండి అంటే అసలు లేనటువంటిది అకాడం నేను తీసుకొచ్చి దానికి చైర్మన్ ఇచ్చి పాపం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవించారు ఇప్పుడు కూడా నేను రాజకీయమైన పదవులు నేను ఆశించలేదు అందువల్ల నేను ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను కానీ ఎప్పుడైతే ఆ దుర్మార్గుడు నా భర్తకు అన్యాయం చేసి ఆ మహానుభావుడిని ఆ చివరి దశలో అవమానాలు పాలు చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు అప్పటి నుంచి చంద్రబాబు మీద ఒకే రకమైనటువంటి ఒక పాలసీ నేను పెట్టుకున్నాను అది ద్వేషం కాదు నిజం చెప్పండి ద్వేషం కాదు పాలసీ అది నా ఆశయం అది అందుకే అతను ఒక ముఖ్యమంత్రిగా నేను చూడలేదు అతను పెద్ద 40 ఏళ్ళ ఇండస్ట్రీ రాజకీయవేత్తగా చూడలేదు అతని కుయుక్తులు కుట్రలు సరే అది అతని నేచర్ అది అలా కాకుండా నేను చూస్తుందల్లా ఒక్కటి అతని పతనం నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక లక్ష్యంగా పెట్టుకున్న పోరాటం సాగించే 25 ఏళ్ళు ఒంటరి పోరాటం తర్వాత నా శక్తి చాలక నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళాను అక్కడ కూడా నాకు డయాస్ కోసం వెళ్ళాను తప్ప పదవుల కోసం వెళ్ళలేదు నేను అక్కడుండి కూడా నా పోరాటం నేను సాగించాను ఈరోజు అతని పతనాన్ని కళ్ళారా చూస్తున్నాను ఇది గొప్ప నాకు నా భర్త ఆత్మకు కూడా గొప్ప శాంతిగా నిజంగా దొరికిందని నేను అనుకుంటున్నాను అందువల్ల నాకేం అంతకు మించి ఆశ లేదు ఏ ఇది లేదు అతని తప్పు అతను తెలుసుకుంటాడనేటువంటి అది ఒక్కటి కూడా లేదు అసలు అతను ఎప్పటికీ తెలుసుకోలేడు అతను ఆ విధమైన దాంట్లోనే అతను హీనంగానే మరణిస్తాడు అంతకు మించి అది కూడా చూస్తాను నేను నా కళ్ళార చాలు నాకు ఇంక ఇంతకంటే ఏం కావాలి నా జీవితానికి ఇంకా చాలు అనుకున్నాను నేను థ్యాంక్స్ అమ్మా చాలా విషయాలు చెప్పారు మళ్ళీ మరొకసారి కలుద్దాం మనము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి వల్ల ఈ పార్టీ ఇక బ్రతికి బట్టకట్టలేదని అలాగే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పతనం చూస్తూ స్వర్గలోకం నుంచి నందమూరి తారక రామారావు గారు భూలోకం నుంచి ఆయన సతీమణి డాక్టర్ నందమూరి లక్ష్మీభారతి గారు చంద్రబాబు గారి పతనాన్ని చూస్తూ సంతోషపడుతున్నారు అనేది మనకి తేటతెల్లమైంది మళ్ళీ ఒకసారి కలుద్దాము జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలో చేరతారో లేదో అనేది చెప్పలేము ఇప్పుడే చెప్పలేము ఒకవేళ ఆయన చేరినా కూడా ఆ పూర్వ వైభవం తీసుకురాగలుగుతారు పార్టీకి అనేది ఇప్పుడే నిర్ణయించలేమనేది ఉంటుంది కూడా ఒక రాజకీయ విశ్లేషణ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దార్శనికుడు ఒక డైనమిక్ లీడరు అని లక్ష్మీభారతి గారు చెప్పారు ఆమె దగ్గరుండి చూస్తున్నారు లక్ష్మీభారతి గారు పరిపాలనా విభాగంలో ఆమె కూడా ఒక భాగం కనుక తెలుగు అకాడమీ చైర్మన్గా ఒక భాగం కనుక ఆవిడ గారు అక్కడ దగ్గరుండి ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆసరా కావచ్చు రైతు బంధు కావచ్చు నాడు నేడు కావచ్చు అమ్మ ఆసరా కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఈ పథకాలన్నింటినీ కూడా ఆవిడ కూడా దగ్గరుండి చూస్తున్నారు వాలంటరీ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ దగ్గరుండి చూస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు లేదు ఆయనే మరో 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటిది కూడా లక్ష్మీభారతి గారు వ్యక్తపరిచారు అది అలా జరుగుతుందని మనం అందరం ఆశిద్దాము మళ్ళీ కలుద్దాం అమ్మా